ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాస్తు దోషాల యొక్క తీవ్రత తక్కువగా ఉన్నటువంటి గృహాలు కావచ్చు, అదేవిధంగా వాస్తు పనిచేయనటువంటి గృహాలు కావచ్చు ఏమన్నా చూసారా అని చెప్పేసి ప్రీవియస్గా నన్ను చాలామంది అడగడం జరిగింది. అదేవిధంగా మనం కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసినటువంటి 30 సెట్ ఆఫ్ క్వశ్చన్స్లో అది కూడా 1 ఆఫ్ ద క్వశ్చన్. ఈరోజు ఈ వీడియోలో నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశాల గురించి మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే వాస్తు దోషాల యొక్క తీవ్రత తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే వాస్తు అసలు పనిచేయనటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా చూశారని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాల్లో ఎవరెవరికైతే వాస్తు అంతగా వర్తించలేదో, వాస్తు దోషాల తీవ్రత తక్కువగా ఉండిందో, అదేవిధంగా వాస్తు అసలు పూర్తిగా పనిచేయలేదని కూడా అనుకోవచ్చు, అటువంటి వారి గురించి ఇక్కడ మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు కూడా మంచి పనులు చేసేవారు, వీరికి ఆధ్యాత్మిక చింతన లేకపోయినప్పటికీ పక్కన వాళ్ళకి ఎప్పుడు హాని చేయరు, కేవలం మంచి పనులు మాత్రమే చేస్తుంటారు. ఇటువంటి వారికి దాదాపుగా వాస్తు యొక్క దోషాలు అంతగా ఉండవు. అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన ఉండి, దైవ అనుగ్రహం ఉండి మంచి పనులు మాత్రమే చేసే వాళ్ళు ఉంటుంటారు కొంతమంది. ఇటువంటి వారికి కూడా వాస్తు దోషాలు కావచ్చు, అదేవిధంగా జాతక దోషాలు కావచ్చు, వాటి యొక్క తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ధ్యానం చేసేవాళ్ళు అంటే మెడిటేషన్ చేసేవాళ్ళకి కూడా వాస్తు దోషాలు లేదంటే జాతక దోషాలు తీవ్రత తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కుండలిని క్రియాశీలించుకోగలిగినటువంటి వాళ్ళని అంటే ధ్యానంలో హయ్యెస్ట్ రీచ్ అనమాట ఇది, కుండలిని యాక్టివేషన్ చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకైతే దాదాపుగా వాస్తు పనిచేయదనే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా దృఢమైనటువంటి లేదంటే బలమైనటువంటి జాతకం కలిగి ఉన్నటువంటి వారికి కూడా కొన్ని సంవత్సరాల పాటు, కొంతమందికి వాళ్ళ తరం వరకు ఇబ్బంది ఉండదు, పిల్లల తరం వచ్చేసరికి ఇబ్బంది రావటం ఇటువంటివి కూడా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటుంటాయి. ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్పాలి అంటే రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తి, జాతకంలో రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తికి నైరుతిలో దోషాలు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు అంత ఎక్కువగా వాటి యొక్క ఎఫెక్ట్స్ అయితే తీసుకోరు. అది నైరుతిలో గుంత కావచ్చు, నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ కావచ్చు, నైరుతిలో బాత్రూమ్ కావచ్చు, ఏదైనా సరే నైరుతిలో ఉన్నటువంటి దోషాలకి వాళ్ళు అంతగా ఎక్కువగా ఎఫెక్ట్ అనేది అవ్వరు. రీజన్ ఏంటి అని అంటే రాహు ఆల్రెడీ బలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కొంతవరకు ఇబ్బంది అనేది ఉండదు. తర్వాత స్త్రీ ఆధిపత్య గృహాలు, వితంతు ఆధిపత్య గృహాలు. నేను అబ్జర్వ్ చేసినటువంటి కేస్ స్టడీస్లో ఎక్కువగా పడమర ఫేసింగ్ వాళ్ళకి పడమర సెట్బ్యాక్ ఎక్కువగా వచ్చి ఎక్సలెంట్గా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఆర్థికంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, అయితే సంతాన పరంగా మళ్ళీ స్త్రీ ఆధిపత్యం కూడా పెరుగుతుంది అక్కడ కూడా, అయితే స్త్రీ ఆధిపత్యం అనేది కొనసాగుతుంది ఆ గృహాల్లో. ఇటువంటివి నేను కొన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా దక్షిణం ఖాళీ ఉండి, దక్షిణం ఓపెన్ సెట్ బ్యాక్స్ ఎక్కువగా ఉండి వితంతు యొక్క ఆధిపత్యము ఆ గృహాల్లో ఉండడం లేదంటే స్త్రీ ఆధిపత్యం అయినా సరే ఆ గృహాల్లో ఉండడం వల్ల వాళ్ళకి ధనపరమైనటువంటి సమస్యలు కావచ్చు, నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు అంత ఎక్కువగా నేను వాళ్ళకి సంబంధించి అబ్జర్వ్ చేయలేదు. అదేవిధంగా చేసే వృత్తిని బట్టి కొంతమంది, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైతే క్రిమినల్ లాయర్స్ ఉంటారో వీళ్ళకి వాయువ్యంలో దోషాలు ఉన్నప్పటికీ కూడాను అంతగా ఎఫెక్ట్ చేయవు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ఫీల్డ్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి పని చేస్తున్నారు కాబట్టి వారికి వాయువ్యంలో ఉండేటువంటి దోషాలు అంత ఎక్కువగా ప్రభావితం అయితే చూపించవు. ఇక్కడ మళ్ళీ జాతకం కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి అంశానికి కూడా జాతకం ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది. నాకు జాతకానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన, జాతకానికి సంబంధించినటువంటి ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడాను వాస్తుకు సంబంధించి మనకి ఎంతవరకు ఈ గ్రహాలకు సంబంధించి కావచ్చు, నక్షత్రాలకు సంబంధించి కావచ్చు, ఎంతవరకు అయితే మనకి మినిమం నాలెడ్జ్ కావాలో దానికి సంబంధించి నాకైతే ఐడియా ఉండింది, కానీ డెప్త్గా అయితే మాత్రం నాకు జాతకాల పరిశీలనకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి అవగాహన ప్రస్తుతానికి అయితే లేదు. రాబోయేటువంటి కాలంలో, రాబోయేటువంటి సంవత్సరంలో జాతకాల గురించి కూడా, జాతక పరిశీలన గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరెవరికైతే వాస్తు పనిచేయలేదో వారికి సంబంధించి
జాతకానికి సంబంధించి కేస్ స్టడీస్కి సంబంధించి చేసేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తూ ఉన్నాను. అయితే జాతకానికి సంబంధించి ఎక్కువగా ఇంకా నేను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండింది. ఇక్కడ మీకు ఒక రెండు లైవ్ ఎగ్జాంపుల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఉత్తరం ఫేసింగ్ హౌస్. ఈ హౌస్కి వచ్చేసి ఉత్తరంలోనే మధ్య భాగంలో మెట్లు బాత్రూమ్లు రావడం జరిగింది. సుమారుగా ఇది వచ్చేసి ఒక 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు గృహం ఇది. దీంట్లో వీళ్ళకి అదే ప్లేస్లో సెప్టిక్ ట్యాంకు బాత్రూము అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మామూలుగా అయితే ఇక్కడ ఈ విధంగా ఉంటే చాలామంది ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఏవైనా సరే ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కానీ ఈ యజమాని మంచి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తి, అదేవిధంగా ధ్యానం చేసుకోగలిగినటువంటి వ్యక్తి. అతను ఎప్పుడు కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటుంటాడు. ఒక క్రమబద్ధమైనటువంటి రూల్స్ని ఎక్కువగా అతను ఫాలో అవుతుంటాడు. ఎక్కువగా సాధ్యమైనంత వరకు అతనికి తోచినటువంటి మంచి పనులే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందువల్ల వీరికి వీరి కుటుంబానికి వాస్తు దోషాల తీవ్రత చాలా తక్కువగా ఉండింది. అయితే వీరి సంతానానికి సంబంధించి మొదటి సంతానానికి కొంతగా మరి వాళ్ళ పర్సన్ ఆ పర్సన్ వచ్చేసి అంత యాక్టివ్గా ఉండేటువంటి పర్సన్ కాదు, కొద్దిగా డల్గా ఉంటాడు. తప్పితే ఎక్కువగా నేనైతే వీరికి సంబంధించి ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు ఎటువంటి దోషాలు అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. వీళ్ళంతా కూడా వెల్ హ్యాపీ. వీళ్ళ ఫాదరు, అదేవిధంగా వీళ్ళు, వీళ్ళ పిల్లలు మూడు తరాలు కూడా ఈ హౌస్లో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు గృహాలు ఉండడం జరిగింది, ఒకటి వాళ్ళ ఫాదర్కి, ఒకటి ఆ పర్సన్కి. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి పడమర ఫేసింగ్ హౌస్. దీనికి సంబంధించి మామూలుగా వాయువ్యంలో మీరు ఈ బాత్రూమ్లని అస్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ నైరుతిలో మెట్లు, వాయువ్యానికి నైరుతికి మధ్యలో డోర్ అని చెప్పి మీరు అస్యూమ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక 14 నుంచి 15 అడుగులు వెడల్పు ఉన్నటువంటి గృహము. దీంట్లో సగభాగం మొత్తం బాత్రూమ్లు వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడే సెప్టిక్ ట్యాంక్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిగ్రీలోకి వచ్చేసరికి ఇది వచ్చేసరికి వాయువ్యము పూర్తిగా వాయువ్యం రావడం జరిగింది. నైరుతి భాగం మొత్తం కూడా ఈ డోరు ఇవన్నీ కూడా పడమర రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పశ్చిమ వాయువ్యము పూర్తి వాయువు రెండు కలుస్తూ వచ్చినటువంటి సెప్టిక్ ట్యాంక్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు ఇవన్నీ కూడా. వీళ్ళకి వచ్చేసి పడమర సెట్ బ్యాకే మొత్తం ఎక్కువగా ఉండింది. తూర్పు అంతా కూడా చాలా తక్కువ సెట్ బ్యాక్ ఉండింది. అయినప్పటికీ కూడాను వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండడం అనేది జరిగింది. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు ఎటువంటి ఇబ్బంది లేవు. ఇక్కడ వచ్చేసి ఇది స్త్రీ ఆధిపత్యంలో ఉన్నటువంటి గృహము. అయితే వీరికి మగపిల్లలు లేరా అంటే ఉన్నారు, కానీ స్త్రీ ఆధిపత్యంలో ఉన్నటువంటి గృహం ఇది. అలాగా నేను నా కేస్ స్టడీస్లో చాలా వాటిల్లో స్త్రీ ఆధిపత్య గృహాలకి లేదంటే వితంతు ఆధిపత్య గృహాలకి సంబంధించి వాస్తు దోషాలని తక్కువగా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది వాటి యొక్క ఫలితాలకు సంబంధించి. అదేవిధంగా ఇది వచ్చేసి ఒక లేక్ అనుకోండి. ఈ ఇటువైపు ఉన్నటువంటి ప్రజల మొత్తానికి దక్షిణము నైరుతి, కొంతమందికి వాయువ్యము, కొంతమందికి పడమర, ఈ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి. అయితే ఇక్కడ ఏమవుతుంది అనంటే మొదటి తరం వారు ఎవరైతే ఈ గుంతకి సంబంధించి కావచ్చు, లేక్కి సంబంధించి కావచ్చు, ఉత్తర భాగంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యపరంగా ధనపరంగా ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఏర్పడటం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని తరాలు నెక్స్ట్ జనరేషన్స్ మారిపోయినప్పటికి ఏమవుతుందంటే ఈ దోషాలకు అనుగుణంగానే వారి యొక్క జాతకాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది బలమైనటువంటి జాతకాలతో వాళ్ళు పుట్టడం కూడా జరుగుతుంది. ఈ దోషాలన్నింటిని తట్టుకునేలాగా వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఇక్కడ ఉండేటువంటి వారికి ఈ వాస్తు దోషం అంతగా ప్రభావితం చేయకపోవచ్చు. అటువంటి సందర్భంలోనే మూడో తరం వారు లేదంటే నాలుగో తరం వారు కొంతమంది చెప్తుంటుంటారు, సరే దీంట్లో మూడో తరం వాళ్ళు ఒక తరం తర్వాత ఒక తరం ఇబ్బంది పడుతూ ఒక తరం తర్వాత ఒక తరం వాళ్ళు బాగుపడటం ఇట్లాంటివి జరుగుతాయండి అని చెప్పేసి చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అటువంటి వాటికి సంబంధించి ఈ నైసర్గిక వాస్తు కూడా కొన్ని అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వాస్తు పనిచేయనటువంటి గృహాలకు సంబంధించి ధ్యానం ఎక్కువగా చేసేటువంటి వారికి సంబంధించి నేను ఈ దోషాలను అంతగా అబ్జర్వ్ చేయలేదు. అదేవిధంగా స్త్రీ ఆధిపత్య గృహాలకు సంబంధించి కూడా నేను వారి దోషాలకు సంబంధించి ఫలితాలు, చెడు ఫలితాలు అంతగా అబ్జర్వ్ చేయలేదు. కాబట్టి మీరు మీకున్నటువంటి ఈ డౌట్ ఏదైతే ఉందో ఈ డౌట్కి సంబంధించి మీకు ఆన్సర్ దొరికిందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.